ప్రపంచవ్యాప్తంగా బిట్కాయిన్ చాలా సంచలనమే సృష్టించింది. ఒక బిట్కాయిన్ ధర ఇప్పుడు 14,300 రూపాయలు పలుకుతుంది. ఇదే బిట్కాయిన్కు పోటీగా ఇండియాలోని జియోకాయిన్ అని అంబానీ టార్గెట్ చేశాడు. దేశీయ టెలికాం రంగంలో అత్యంత సవకైన ప్లాన్లతో దిగ్గజాలను మట్టి కరిపించిన రిలయన్స్ జియో భారీ కొండనే ఢీకొట్టబోతుందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చికార్లు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన బిట్కాయిన్ తరహాలో ముఖేష్ అంబానీ జియోకాయిన్ పేరిట తన సొంత క్రిప్టోకరెన్సీని సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే దీన్ని జియో అధికారికంగా ధృవీకరించినప్పటికీ భవిష్యత్తులో ఇది జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. లైవ్ మింట్ రిపోర్టు ప్రకారం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ జియోకాయిన్ పేరిట మార్కెట్లోకి తన సొంత క్రిప్టో కరెన్సీని సృష్టించేందుకు వ్యూహాలు పదును పెడుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి అధినేతగా ముఖేష్ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ సారథ్యం వహిస్తున్నట్లుగా ఆ రిపోర్టు తెలిపింది. మొత్తం 50 యువకులతో కూడిన టీం జియో జియోకాయిన్ మీద కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. వీరంతా క్రిప్టోకరెన్సీ రూపకల్పన, దాని విక్రయం వంటి అన్ని అంశాలను పరిశీలిస్తూ బ్లాక్ చైన్ టెక్నాలజీ వైపు చరవేగంగా అడుగులు వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారనే సమాచారం బయటకు వస్తుంది. కాగా వీటిల్లో పెట్టుబడిదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటంతో ముఖేష్ అంబానీకి చెందిన జియో ఇన్ఫోకామ్ కూడా ఈ వ్యాపారంపై కన్నేసినట్టు లైవ్ మింట్ పేర్కొంది. అయితే క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతిని ఇవ్వలేదు. ఇది చట్టవిరుద్ధమైన కరెన్సీగా ఇప్పటికే స్పష్టం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇందులో పెట్టుబడులు పెట్టరాదని పెట్టుబడిదారులను హెచ్చరించారు. బిట్కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులకు గ్యారంటీ ఉండదని స్పష్టం చేశారు. వీటిల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని, దీనికి చట్టబద్ధత లేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. అయితే ఈ జియోకాయిన్ విషయంపై రిలయన్స్ నుంచి ఇప్పటిదాకా ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కేవలం లైవ్ మింట్ మాత్రమే దీనిని రిపోర్ట్ చేసింది. మరి ఇందులో నిజమెంత అన్నది జియో స్వయంగా ప్రకటించే వరకు తెలియదు.